श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः नेनु बर्मा कैंप नूकांबिका अम्मवारी प्रधान अर्चकुलु ना पेरु कंडबुच्चिबाबु शर्म ముఖ్యంగా భక్తులను గ్రామ ప్రజలను అందర్నీ ఉద్దేశించి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఎమర్జెన్సీలో వచ్చేటువంటి వాహనాలు ఏమైనా ఉంటే అంటే అంబులెన్స్ కానీ ఏదైనా ప్రమాద స్థాయిలో సంబంధించిన ఏమైనా వచ్చేటప్పుడు మనం దానికి సంబంధించి ఒక్కసారి మన కళ్ళు మూసుకొని త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక నిబంధనాన్ ముత్యోర్ముక్షీయ మామృతాత్ అనేటువంటి మూలమంత్రాన్ని మహామృత్యుంజయ మంత్రం అంటారు దాన్ని వాళ్ళు ఎవరైతే బాధలో హాస్పిటల్ వెళ్ళడానికి తొందరలో ఉంటారో వాళ్ళకి మనం ముఖ్యంగా ప్రధానంగా రోడ్డు మీద త్రాగిచ్చి ఈ యొక్క మూలమంత్రాన్ని మనం చేసినట్లయితే ఏ ప్రాణి అయితే ఏ మనిషి అయితే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనం కొంతవరకు సహకారం చేసినట్టు అవుతుంది ఎందుకంటే త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక నిబంధన అనేటువంటి మహామృత్యుంజయ మంత్రం ఇది ఇది చేయడం వల్ల మనం ఆ ప్రాణికి సంబంధించిన ఏదైనా సరే ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని మనం కొంతవరకు కూడా అధిగమించగలని చెప్పేసి మా గురువుగారు బ్రహ్మశ్రీ సుశ్రా దుర్గారావు శర్మ గారు తెలియజేశారు ఆనాటి నుంచి కూడా ఈ విషయాన్ని మన మనవాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మృత్యుంజయ మంత్రం ఏదైతే వాళ్ళు హాస్పిటల్ ప్రాసెస్లో వెళుతూ ఉంటారో ప్రయాణం చేస్తుంటారో వాళ్ళకి ఈ మంత్రం చేయడం వల్ల మనం ప్రాణానికి కొంతవరకు కూడా మనం ఉపశమనం కలిగించవచ్చు అని మా గురువుగారు విషయాన్ని తెలియజేశారు కనుక తప్పకుండా మనకి ఎక్కడైనా రోడ్డు మీద కానీ ఒక అంబులెన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీలో కనబడితే ఈ మంత్రాన్ని 3 సార్లు తప్పనిసరిగా జపించి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనం కోరుకోవడం వల్ల రాజా రాష్ట్ర యజమాన ఆచార్య అర్చక పరిచార దాసదాసీనాం సర్వే జన సుఖనోభవంతు అన్నటువంటి నాడంతో విశేషమైనటువంటి ఈ త్రయంబక మూలమంత్రాన్ని తప్పకుండా జపిస్తే తప్పకుండా ఆ ఎవరైతే హాస్పిటల్కి వెళుతున్నారో వాళ్ళు చక్కగా మృత్యుంజయులై మళ్ళీ ఇంటికి వస్తారని చెప్పేసి మా గురువుగారు తెలియజేశారు ఆనాటి నుంచి ఈ విషయం తెలియచేయాలని ఎంతో కుతూహలతగా ఉంది కానీ ఈరోజు భగవంతుడు మనకి అవకాశం ఇప్పించారు కనుక తప్పకుండా అందరూ చేస్తారని మరి మరి కోరుకుంటూ సెలవు.